कौसल्यासु प्रजा रामपूर्वा संघात् प्रवर्तते उत्तिष्ठदरदात् दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्यासु प्रजा रामपूर्वा संघात् प्रवर्तते उत्तिष्ठदरदात् दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुड़ध्वजा उत्तिष्ठ कमलाकांता त्रैलोक्यं मंगलं कुरु उत्तिष्ठ राधा ले माले तेलारिंदले वेणु ले बाबू चोरल तक्किदले रवि रवि लेम्मा అయ్యో రామ పొద్దు లేవగానే చూడాల్సింది నా మొహం కాదండి ఆ దేవుడి మొహం నీ మొహంలే దేవత మొహం చూసిన తర్వాత దేవుడి మొహం చూడాల్సిన అవసరం ఏంటి చాలండి కబుర్లు రాత్రి ఎలా వచ్చారో గుర్తుందా రాత్రి రాత్రి ఎలా వచ్చాను నార్మల్గానే వచ్చుంటాను నార్మల్గా వచ్చారో అబ్నార్మల్గా వచ్చారో పిల్లల్ని అడిగితే తెలుస్తుంది లేవండి తొందరగా రెడీ కండి జ్వరం తగ్గిందేనన్నా తగ్గింది రాత్రి నేను వచ్చేసరికి నేను నిద్రపోతున్నాను ఓహో దాన్ని గారు ఏం చెప్పాను తాగుడు చాలా చెడ్డలాటని అది ఆరోగ్యానికి చాలా హానికరమని దరిద్రానికి హేతు అని చెప్పారు అంతేకాకుండా ఇంకా చాలా వాళ్ళు అలాగే చెప్తారా మహాత్మోదే సరే గాని రాత్రి నేను వచ్చేసరికి నేను నిద్రపోలేదు మరి రాత్రి నేను ఎలా వచ్చానరా అది నేను చెప్తాను చెప్పు చెప్పు ఎలా వచ్చాను మనిషికి ఉండేవి రెండు కాళ్ళే కదా అవును నాకు రెండే కదా ఉన్నాయి కానీ రాత్రి మీకు నాలుగు కాళ్ళున్నాయి పంపిస్తా ఇద్దరు కాక ముగ్గురు చాలని ఈ రోజుల్లో నా చేత నలుగురు పిల్లల్ని కనిపించారు కానీ పెంచే వాళ్ళకే కనీ హక్కు ఉంటుందో చాలండి నలుగురిని కన్నాను ఇక నా వల్ల కాదు బాబు అందుకేగా నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను ఎప్పుడు నెల రోజుల క్రితం నేను రాజమండ్రి క్యాంప్కి వెళ్ళాను చూడు అప్పుడు అదేంటి మనకి పిల్లలు వద్దనుకుంటే నేను ఆపరేషన్ చేయించుకునేదానికా నువ్వా పెళ్ళైన తర్వాత ఒక్కసారైనా నేను నీ బొగ్గ గిల్లానా ఎందుకు నువ్వు కందిపోతావని అలాంటిది ఒక డాక్టర్ కత్తి నీ ఒంటి మీద పెడితే నేను భరించగలనా వాణ్ణి చంపేయను ఏంటి అలా చూస్తున్నావు మీరు మంచోళ్ళా చెట్టోళ్ళా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను చిన్న మచ్చన చంద్రుళ్ళ నేను బయలుదేరుతున్నాను శారదా నీ మీదొట్టు రేపటి నుంచి నేను తాగను రేపటి నుంచి తాగను అంటే ఈ రోజు తాగేసి వస్తారనమాట రోజున్న పాఠమేగా చూడు నాగభూషణం నువ్వు ఈ విద్యా సంస్థకి డ్రిల్ మాస్టర్వి వాళ్ళని ఆటబాటల్లో తీర్చిదిద్ది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత నీది కానీ నువ్వేం చేస్తున్నావు పాతి బ్యాట్లు కొంటే పది బ్యాట్లు బయట అమ్మేస్తున్నావు 50 బంతులు కొన్నట్టుగా రాసి పాతి బంతులు కొంటున్నావు క్రికెట్ బ్యాట్లు అమ్మేస్తున్నావు నెట్లు అమ్మేస్తున్నావు చూడు చిన్నస్వామి ఈ విషయాలన్నీ మీకు అనవసరం భూషణ అసలు ఏం జరిగిందంటే స్వామీజీ వద్దు నాగభూషణ నిన్ను సంజాయిషి చెప్పడం కోసం పిలిపించలేదు ఇంతకు ముందు ఒకసారి హెచ్చరించాను ఆఖరిసారిగా నీతో చెప్పి చూద్దామని పిలిపించాను మరోసారి చెప్పాల్సి వస్తే
నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వెళ్ళొచ్చు. ఎలుగుబంటి తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా తెలిపోతుందా స్వామి? ఇతను మారతాడని నాకు నమ్మకం లేదు. మారమని అతనికి ఇంకో అవకాశం మనం ఇచ్చాం. అర్థం చేసుకుంటాడో వ్యర్థం చేసుకుంటాడో అంతా అతని చేతిలోనే ఉంది. నమస్తే స్వామీజీ. రా మా శారదారా. ఎలా సాగుతున్నాయమ్మా నీ సంగీత పాఠాలు? స్టూడెంట్స్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు స్వామీజీ. ఎందుకు నేర్చుకోరమ్మా? నువ్వు పాడుతుంటే రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా రాగాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నీ సంగీతం వింటుంటే ఆ సరస్వతి స్వయంగా దిగొచ్చిందా అనిపిస్తుంది. ఏదో మీకు నా మీద నా అభిమానం కొద్దీ అలా అనిపిస్తుంది అంతే. క్లాసుకి టైం అయింది, వస్తాను స్వామి. మంచిదమ్మా. అమ్మా శారదా, సత్యం తన అలవాట్లు మాని ఏమైనా దారిలోకి వచ్చాడా? ఇసుకలోంచైనా నూనె తీయొచ్చు కానీ మూర్ఖుడి మనసు మార్చలేం. ఈ అపర సరస్వతి స్వరపావనం చేస్తూ ఉంటే వాడు స్వరాపానం చేస్తున్నాడు. భగవాన్, నీ లీలలు మాకు అర్థం కావయ్యా. జిల్లేడు కొమ్మకి మల్లెపూలు దండేస్తావు ఎందుకయ్యా? చూడు అనంతస్వామి, ఆ శారదను సత్యాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథలుగా మన అనాథాశ్రమంలోనే పెరిగారు. ఈడో జోడు బాగుంది, ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అని మనమే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సత్యం తాగుడికి బానిసైపోయాడు. పాపం ఈ అమ్మాయి లెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తుంది. మనం తప్పు చేసామే మానంత స్వామి. స్వామి, స్వర్గంలో జరిగే పెళ్ళిళ్లకు భూమి మీద మనం సాక్షులుగా నిలబడగలమే కానీ మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళు మంచిగా ఉంటారని పెళ్లి చేశాం. వాళ్ళు ఆ సంసారాన్ని ముక్కలు చేసుకుంటారని మనమేం కలగన్నామా? పద కవితా పితామహులు శ్రీ తాళపాక అన్నమాచారుల వారి కీర్తనలో మీరు చాలా నేర్చుకున్నారు. ఆయన కీర్తనల్లో భక్తి, రక్తి, విరక్తి, ముక్తి అన్నీ ఉన్నాయి. ఆయన కీర్తనలన్నీ ఆనిముత్యాలే. అందులో ఏది గొప్పదని చెప్పగలం? ఆయన ఆఖరి రోజుల్లో ఒక కీర్తనలో ఆయన ఏమన్నారంటే, స్వామి, బ్రతుకు సంచిలోకి మళ్ళీపోతుంది. ఇహలోకంలో నీకు సేవ చేసుకునే అదృష్టానికి దూరమైపోతున్నాను అంటూ వేదనతో ఆ స్వామికి విన్నవించుకున్నారు. ఆ కీర్తనకి స్పందించిన ఒక మహాకవి హృదయం తన కవితా పద పుష్పాలతో ఇలా పరిమళించింది. మన
నాకు తెలియగడుగుతాను, నెలకి ఎన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటావయ్యా? నిన్న గాక మననే కదా అడ్వాన్స్ అని తీసుకెళ్ళావు. తీసుకెళ్తాను, నీకెంటే బాధ? నీ సొంత డబ్బు వేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? నేను అడిగినప్పుడల్లా నాకు అడ్వాన్స్ ఇమ్మని ఎండీ గారు చెప్పారు కదా. పైగా ఆయనేమో మన బైసన్ ప్లానర్స్ తో హిమాలయాల్లో ప్రీఫ్యాబ్ హౌస్ కట్టడానికి వెళ్తున్నారు, నన్ను రమ్మన్నారు. 10 రోజులు పడుతుంది, అంతవరకు ఇంట్లో ఖర్చులు ఉండొద్దు. నువ్వు ఇంట్లో డబ్బులు ఇస్తే ఇంకా జీప్ డ్రైవర్ గా అనుకుంటావయ్యా? ఈ పాటికి ఏ వారితో ఓన్ అయ్యి ఉండేవాడి. అయినా ఈ డబ్బులతో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదిగో ఈసారికి ఇస్తున్నాను, ఇంకెప్పుడు అడగ. అలా అన్నారు, బాగుంది. ఏం లేదు, ఈ సీర నీ ఒంటికి నప్పినట్లేదు, ఓ 200 ఇస్తేనే కొత్తసారి కనుక్కో. సాయంత్రం సినిమా కడదాం. సొంత అడదాని మీద శ్రీమంత మమకారం ఉండదు కానీ పరాయి అడదాని చూస్తే లారీలతో ప్రేమ పుట్టుకొచ్చుద్ది. పొద్దుట మీ ఆవిడ కొలాయి దగ్గర చూశాను, సిరిగిపోయిన సీరతో తిరుగుతోంది. ఆ సీర ఏదో పట్టుకెళ్లి మీ ఆవిడకిచ్చి సినిమాకి తీసుకెళ్ళు. కొంతమంది అడవాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. బాగా గడ్డి పెట్టింది కదా అప్పారావు, చూడు నీ గురించి చాలా కంప్లైంట్లు వస్తాయి, బాగా ఆలస్యంగా చేస్తున్నావని. ఇంకోసారి ఇలాంటి వ్యవకాశాలు వేసావో స్వామీజీ చెబుతాను. ఏంటో సూరిగా, సారా కొట్టి ఎంత ప్రశాంతంగా ఉంది. మరి సారా కొట్టి ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుందన్నా? ఆ సత్తి గారు సుత్తి గారు వస్తారే, మరి సారా కొట్టి పశువులు సంతకే మారిపో. ఈ ఒక్కసారి రాబావా? నేను అనరా బావా, నువ్వు పుణ్యం ఉంటుంది ఒకసారి రాబావా. నన్ను బలవంతం చేస్తే చంపేస్తా. చంపేస్తావా? నన్ను చంపేస్తావు బావా? చంపు బావా, అక్కమ్మ ఊరి చేతిలో చంపడం కంటే ఇంకే కాదు బావా. చంపు బావా. ఈ సెంటిమెంట్ బూతులే వద్దు చెప్పా. అదిగో మాటలనే వచ్చేస్తున్నారు. ఇంకేమన్నా మన సారకొట్లో కృష్ణార్జున వద్దమే. మోసం చేసి మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తావు నాకు? నిజమే బావా, మా అక్కని మోసం చేశాను, తప్పు అయిపోయింది. వాయిదాల పద్ధతి బిల్లు సైకిల్ ఇస్తామని చెప్పి మొదటి వాయిదా కింద బిల్లు ఇస్తారు. బిల్లు నేను బిల్లించేటప్పుడు చెప్పాను కదా బావా, ఆ తర్వాత హ్యాండిల్ ఇస్తాను, దాన్ని బిల్లు పిలుచుకోమని. నోర్ మీ వాయిదాల పద్ధతి అంటే ముందు నాకు సైకిల్ ఇచ్చి వాయిదా పద్ధతిలో మీరు డబ్బులు కట్టాలనుకుంటాం కానీ ఒకసారి బిల్లు, ఒకసారి ముందు చక్రం, ఒకసారి హ్యాండిల్, ఒకసారి చైన్ ఇస్తారని తెలియక మందులో కాలేశాను కదా. ఇదో జరిగిపోయిందో జరిగిపోయింది, అయిపోయిన పెళ్లి, జరిగిపోయిన మర్డర్ గురించి ఆలోచించి ఏం ప్రయోజనం? ఒక లక్కీ డ్రాప్ వేసుకుంది కానీ రండి. ఏంటో మాట్లాడి నాకు అర్థం కాడుతున్నాను. బావ బాగుంది మధ్య లక్ష్యం అంటే మధ్యలో అడ్డేస్తా, అడ్డచేటో మధ్యలోకి నరికేస్తానంటే. నాకంతా గుర్తుందిరా, పెళ్లిలో కట్టిన కింద 10,000 సూట్ కేసు పెట్టిస్తానన్నావుగా. ఇచ్చారు కదా బావా సూట్ కేసు? ఇచ్చావురా డొక్కు సూట్ కేసు, అందులో 10,000 ఏవి? లేనప్పుడు లేవు, ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు లేవు ఇవ్వలేదు. బావా నువ్వు చాలా వేడిగా ఉన్నావు బావా, ప్రశాంతంగా ఉండాలంటే మందు కొట్టి. కొడతాను రే, మందు కాదు, ముందు నిన్ను కొట్టి తర్వాత నీ ఎక్కడ కొడతా. అలా కాదు బావా, ముందు మందు కొడతారు, నన్ను కొడతారు అక్కడ కొట్టి. ఏంటా పోనీ, ముందు మందు కొట్టి తర్వాత నన్ను కొడతారు అక్కడ కొట్టు. ముందు మందు కొట్టి తర్వాత అక్కడ కొట్టి తర్వాత ఇలాంటి గొడవలన్నీ లేకుండా ఉండాలంటే మందు కొట్టు అన్ని సెటప్ అయిపోతాయి. అరే సూర్పండు తొందరగా బాగా మందు చూసరా. అక్క నువ్వు మీ బందే మారుస్తావురా? ఏయ్ సెంటిమెంట్ బూతులు మాట్లాడావంటే మద్దతు చేస్తాను నేను, కాదు కడబొమ్మ చంపేస్తానంటే. నువ్వు చెప్పు చెప్పు చూసాను కొడతానరా, మా అక్క మళ్ళీ తల పుట్టి కడతారమ్మ. నువ్వు కట్టమన్నావు, నీకు కట్టేశారా? అవును మరి, నేను కట్టమన్నాను కాబట్టి మా అక్క మళ్ళీ తాళ్ళు పొట్టి కట్టావు కదా, ఇప్పుడు నేను బిల్లు కట్టమన్నాను కట్టరా? రోజు వాడే డ్రామా మళ్ళీ మొదలు పెట్టారా? మర్యాదగా బిల్లు కట్టి బయటకు వెళ్ళండి. నేను వెళ్ళానండి. ఏం దేనికి బాబు డబ్బులేండి? అయితే చొక్కాలు ఇప్పుతారా లేకపోతే నన్ను ఎప్పమంటారా? మీకెందుకంటే అంటున్నామా? అరే బామ్మలి నేను పట్టుకుంటాను సొక్క ఇప్పుడు అది కాదు సత్యమన్నా, ఇడు మా అక్క మళ్ళీ తాళి పెట్టి కట్టాడన్న బాధతోటి మందు కొడుతుంటే డబ్బులు కొడుతుంది. డబ్బులు నోరు మీడు సన్నాసాద వాళ్ళారు సారా కొట్టుకొచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా? తప్పైపోయిందన్నా. సర్లే సూరిగా వాళ్ళ డబ్బులు నేను ఇస్తాను, ఇంకోసారి గడవ చెప్తే నాతో చెప్పు. పడే కష్టపడే మనం మందు కొడితే ఇడి డబ్బులు కట్టాలి. వేణు తీసుకో. నాన్న ఈ రోజు నుంచి తాగరన్నా?
సిసి కన్న నేను నేనెందుకు తాగానో తెలుసా? తప్పు చేస్తున్నానన్న బాధతో తాగాను. ఆ తప్పు ఏంటో తెలుసా? రోజు తాగేసి నిన్ను బాధపడుతున్నానని నాకు బాధేసి తాగాను. తీసుకో పిల్లలకి. అశోకుడు చెట్లను నాటించను. అశోకుడు చెట్లను నాటించను. ఏంటి అశోకుడు చెట్లను నాటించను? పెద్ద జోకురా ఇది. రే, ఎవడైనా మొక్కలు నాటిస్తాడు కానీ చెట్లను నాటిస్తాడా? మొక్కలు నాటితే పెరిగి పెద్దవై చెట్లు అవుతాయి. మీ మాస్టర్కి తప్పని చెప్పు. వీళ్ళంతా పొంతుళ్ళు. నువ్వేం చేస్తున్నావురా? ఓ లెక్కలా? ఇవి మనకి పెద్ద లెక్కేం కాదు, చూసుకో. పాప రే, ఈ ఇంట్లో నువ్వు ఒక్కడవే నాకు నచ్చావు. ఎందుకో తెలుసా? నేనెంత తాగినా నన్నేమీ అడగవు. నీకు రేపు పెద్ద చాక్లెట్ పట్టుకొస్తాను, మర్చిపోకుండా గుర్తు చేయి. ఎవరో మాట్లాడరా? సరే. పిల్లలంతా భోంచేశారా? నువ్వు చారదా, రేపటి నుంచి నేను తాగితే అన్నం తింటరండి. రేడియేటర్ నీళ్ళుపోయి నిన్నే నీళ్ళుపోయి. సరదా, నువ్వు రోజు నడిచి స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక్కసారి ఊవంటే నీకు మోపిడి కొని పెడతా. ఏమంటావు? ఆడడానికి ఏముంది? అదే, వారానికి ఒకసారి రెండు సార్లు మా ఇంటికి దయచేసి. ఇళ్ళకి వచ్చి సంగీత పాఠాలు చెప్పే అలవాటు నాకు లేదు. అదిగా సరదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత పర్లేదు. మీ ఆయన సత్యం గారు 15 రోజులు క్యాంప్ లో ఉంటే 15 రోజులు ఆన్ లో ఉంటాడు. పాపం ఏం సుఖ పెడతాడులే. అంటే అదే నా ఉద్దేశం. నీ ఒక్క జీతంతో 4 పిల్లల్ని ముగ్గురిని కూడా పోషించడం కష్టం కదా. చూడమ్మారావు, నా కుటుంబ విషయాలు నీకు అనవసరం. నేను బాధల్లో ఉన్నానని నీతో ఎప్పుడు చెప్పలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, మా ఆయనతో చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా. చూడమ్మా శారదా, మన ఆశ్రమ నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో 5 ఏళ్లకు మించి ఎవరూ అద్దె కొనకూడదమ్మా. 5 ఏళ్ల తర్వాత మన ఆశ్రమంలోనే పనిచేసే మరొకరికి ఆ సౌకర్యం కల్పించాలి. కానీ ఇప్పటికే మీరు ఆ ఇంట్లో కాపురం పెట్టి 10 సంవత్సరాలు దాటింది. మీ మీద సత్యం మీద ఉన్న అభిమానం వల్ల ఆయన ఏమీ అనలేకపోతున్నారు. కానీ ఇప్పటికే ట్రస్ట్ చైర్మన్ గారు 4-5 నోటీసులు పంపించారమ్మా ఇల్లు ఖాళీ చేయించమని. ఇలా అంటున్నానని అనుకోకు. అనుకోవడానికి ఏముంది? పలక మీద రాతలు చెరుపుకోగలం కానీ మొదటి మీద రాతలు ఎలా చెరిగిపోతాయి? అలా నిరాశ పడకమ్మా. సత్యానికి ఆ దొరవలాటే లేకపోతే నీకు ఇలా అద్దింట్లో ఉండే కర్మ పట్టేది కాదు. అతని తాగుడే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చూద్దాం, సత్యానికి నేను గట్టిగా చెప్తాలేమ్మా. వస్తానండి. మంచిది.
మేడం సమర్థమే కాగితం తప్పని వాయిస్తాడు ఆ సంగతి మాకు అలాగే పెట్టిందేడి చిన్నసరావు ఇలా వచ్చాడేంటి ఈయన కూడా రుచి చూడాలనిపించిందేమో లోపల రావటానికి సిగ్గుపడుతున్నాడు వెనక దారి ఉండారండి వెనక దారి ఉండారండి ఎవరు చూడరు ఓహో వెనక నుంచి పారిపోతాడనే నేను చూస్తానా అలా రండి అలా రండి అమ్మా ఇలా రండి స్వామి మీకు కావాలని చెప్తే నేనే స్వయంగా తీసుకొచ్చి ఇచ్చేవాణిగా కావాలని చెప్పడం ఏమిటి తీసుకురావటం ఏమిటి అదే స్వామి ఇంకా సందేహిస్తారెందుకు కళ్ళుకొచ్చి ముంత దాచినట్టు సారాకొచ్చి మనసు దాచుకుంటారెందుకు తెస్తాను అండి చండాలుడా నేను తాగడానికి వచ్చి అనుకున్నావా దౌర్భాగ్యుడా మరి ఎందుకు వచ్చాను మా సత్యం గారికి బుద్ధి చెబుదామని వచ్చాను ఏమని చెప్తారు సారా తాగటం మంచిది కాదని ఆరోగ్యానికి హానికరమని సంసారాలు చెడిపోతాయని చెప్పడానికి వచ్చాను ఆహా అయితే తెచ్చారా ఏమిటి చెప్పా ఎందుకు మీ మాటలు నిజమని జనం నమ్మేశారనుకోండి మరి నాకు కావాలి కదండి ఈదులంతా అడుక్కోవడానికి వచ్చి చెప్పా బాయ్స్ ఇది చిన్నస్వామి మొపెట్ కదూ ప్రియమైన విద్యార్థులారా చిన్నస్వామి అసలు స్వరూపం ఇప్పుడు చూస్తారు మీరు ఇప్పుడు మీరు బయటకు వెళ్తారా వెళ్ళరా ఆ సత్యాన్ని కలిసే వరకు వెళ్ళను మంచిగా చెప్తే మీరు ఎందుకు వెళ్తారో ఏంటి మళ్ళీ వచ్చారు కొంచెం సారా కావాలా కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామని ఇది రెస్ట్ హౌస్ కాదు సారా కొట్టు అబ్బా పడండి అది అది మన సత్యానికి స్టూడెంట్స్ అబౌట్ టర్న్ భూషణం భూషణం ఆడ మాటలే పెట్టుకోవాలి సిరసాం గారు కొబ్బరి నీళ్ళు వైపులో తప్పట్టుకునే మనుషులు రోజుకు 4 పూట్ల 3 లక్షలు తాగుతున్నారు ఇదంతా మామూలే కానీ లోపలికి వెళ్ళి పెట్టేసినారండి రండి రండి చెప్తా చూడా నన్ను సారా తాగమంటావు అప్పచ్చవా నీ 4 చీరేస్తానే అనుకున్నావు అంత నా కర్మ అయ్యా నా కర్మ అదండి బా నేను ఏమన్నాను ఎంత కోపడతాడు మందు కొడుతా ఉంటా కూడా తప్పే అరే నువ్వు గుళ్ళో దేవుడు చదువు కూడా మందు కొట్టిస్తావురా మహాప్రజలారా మీ అందరికీ ఒక మహత్తరమైన వార్త మా తెలుగింటి ఆడపడుచులందరికీ వీరుల విందైన వార్త తాగుడికి బానసై మానేయాలని సంకల్పం ఉన్నా ఇల్లు ఒళ్ళు గుల చేసుకుంటున్నా మన మగవాళ్ళందరికీ ఇదొక అద్భుతమైన వరం బాబా దీనానంద్ గారు రాజమండ్రి వచ్చి ఉన్నారు ఆయన తాగుడికి బానిసైన వాళ్ళందరికీ ఒక పసర మందు ఇస్తున్నారు ఆ పసర మందు తీసుకుంటే ఎంతటి తాగుపోతులైనా సరే తక్షణం తాగుడు మానేస్తారు ఆయన గారి అదే మహానుభావ ఈ అనౌన్స్మెంట్ చేయడానికి ఊరు దొరికిందా ఇంకెవరు దొరకలేదా అదేంటండి ఊరు తిరిగి ప్రచారం చేయమని మా దీవానంద్ గారి ఆజ్ఞ చాలా మంచిది నాయన గురువాజ్ఞ తప్పకుండా అన్ని ఊళ్ళలోనూ ప్రచారం చేయాలి ఈ ఊరు తప్ప అదేంటండి నువ్వు ఉండవా ఈ 100 లక్కి కావడుకో నువ్వు పదవయ బాబు లేకపోతే నిరక్షత మహాజనులారా అయ్యో నేను తాగుబోతుని కాదు స్వామి కాకపోతే సాయంత్రం అయ్యేసరికి నాకు నడుము నొప్పి వస్తుంది ఆ బాధను తట్టుకోవటానికి అప్పుడప్పుడు కొంచెం కలిశారదా ఇదిగో సత్యం ఇలాంటి కుంటి సాకులని చెప్పకు నువ్వు ఆ బాబా దీనానంద్ గారు ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు వెళ్ళారంటే మళ్ళీ 4 ఏళ్ల వరకు రారయ్యా నువ్వు ఈ రోజే బయలుదేరాలి
అలాగే స్వామి, కాకపోతే రేపు క్యాంప్కి వెళ్ళే పని ఉంది, వచ్చిన తర్వాత తప్పకుండా. ఇదిగో సత్యం, ఇన్నాళ్ళు జరిగిపోయింది ఏదో జరిగిపోయిందయ్యా. నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి, నీకు మనస్ఫూర్తిగా మానేయాలనున్నా ఈ అలవాటు మానుకోలేకపోతున్నావు. ఇన్నాళ్ళకి నీ భార్యా బిడ్డల అదృష్టం బాగుండి ఆ పసరమంది వచ్చింది. అది కాదు స్వామి, నువ్వింకేం మాట్లాడకు, ఈ రోజు వెళుతున్నావు. వెళ్ళాలా? ఈ పసరు పుణ్యం అంటూ మీరు తాకుడు మానేస్తే మనలాంటి చక్కటి కుటుంబం ఈ ప్రపంచంలో ఉండదండి. అది నిజమే శారద, కానీ చూడండి, మీ భార్యగా మీరేం చేసినా నేను భరిస్తాను, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి, వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవడం నేను భరించలేనండి. మనిద్దరం కలిసి వాళ్ళకి జన్మనిచ్చాం, మనిద్దరం కలిసి వాళ్ళకి మంచి బ్రతుకులు ఇవ్వాలి. దయచేసి ఇప్పుడు మీ మనసు మార్చుకోకండి. అది సరే, అదేం కుదరదు, మీరు వెళ్తున్నారంతే. అదిగో బస్ వచ్చేసింది, వెళ్ళాలి. నిజంగా వెళ్ళాల్సిందేనా? వెళ్ళండి. టికెట్ సార్, తిరిగిపో టికెట్ ఇవ్వండి. చెల్లవండి సార్ టికెట్. ఎక్కడి సార్? రాజమండ్రి ఒకటి. కడియం దిగండి, దిగండి. రాధా, రవి, వేణు, తొందరగా రండి, స్కూల్ టైం అవుతోంది. అమ్మా, అందరి ఇళ్ళల్లో ఒకే దేవుని పూజిస్తావా? మరి మా ఇంట్లో ముగ్గురు దేవుళ్ళు ఎందుకు పూజిస్తాం? రూపాలు 3 అయినా 30 అయినా దేవుడు ఒక్కడే అని మీకు తెలియడం కోసం. అంటే? అంటే తండ్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫాదర్ అని. హిందీలో? పితాజీ అని. మరి తెలుగులో ఏమంటారు? నానా అని. అంటే మూడింటికి అర్థం తండ్రనే కదా. అలాగే ముస్లింలు అల్లా అని పిలిచినా, హిందువులు రామా అని పిలిచినా, క్రైస్తవులు జీసస్ అని పిలిచినా, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు, ఎవరికి అలవాటైన పద్ధతిలో వారు ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఎవరెలా కొలిచినా జవాబిచ్చేది ఒక్కడే. గాంధీ గారు చెప్పింది మీకు గుర్తుందిగా, రఘుపతి రాఘవ రాజారాం. పర్వాలేదు వేణు, ఇలా ఇవ్వరా? రే తమ్ముడు, నేను తెస్తా, నువ్వు వద్దులే అక్క. నాన్నెక్కడ? ఊరికెళ్ళారు, 3 రోజుల్లోకి రారు. ఒకవేళ పని అయిపోతే మధ్యాహ్నానికే వచ్చేస్తానన్నారు. కాదు, యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు పెట్టుకొని గాడిదలు కట్టడానికి వెళ్తున్నాం. స్కూల్ కెళ్ళామా? ఏడు
ఎందుకొచ్చానో నీకు తెలియదా? నేను అన్ని రకాల బళ్ళని డ్రైవ్ చేశాను. కొత్తగా వచ్చిన మారుతి జంత, నేను అన్ని రకాల ఆడవాళ్ళని చూశాను. సంగీత వచ్చిన నీలాంటి అందమైన ఆడదాని తప్ప. చూడపరావు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. చెప్పడం నీ ధర్మం, చెయ్యడం నా ధర్మం. నేను మర్యాదగానే చెప్తున్నాను, ఒప్పేసుకో. ఇంకా ఎప్పుడైనా సరే మా అక్కకి ఏడాకులు ఇస్తానంటే చంపేస్తాను నిన్ను. అరే శ్రీమండు, కట్టేదిరా. కాదు బావ, నీ నెత్తర సరబోసి అగ్గి పుల్ల ముట్టి చంపేస్తాను నిన్ను. నా నెత్తర సరబోస్తారు? వస్తా, అగ్గి పుల్ల తీస్తారు? ఇస్తా. అప్పుడు నేను చచ్చిపోతా. నువ్వు నాకు పెళ్లి ఒక్కలేదు, అన్ని ఒక్కలేదు. నీ అక్క ముండబోసరే దాన్ని తాలిబొట్టు తేకేస్తారు. ఊరు మిమ్మల్ని సారా పోసి తగలయ్యా. మీకు అప్పెట్టి అప్పెట్టి నేను చెప్పెట్టుకెళ్ళాలి. సొమ్మిచ్చి సారా తాగే సత్యం సారా మానేయడానికి పసర తాగడానికి వెళ్ళాడు. ఆ పసర ఏదో మీరు తాగినా నాకు పేడ వదిలిపోయేది. చూసావు బావా, ఎంత ఒకవేళ అప్పుతో మీ కొట్లో సారా తాగడానికి వచ్చినా మా మీద ఈ జోగులు ఎక్కర్లేదండి. ఏంటి బాబు? ఏంటి పసరు తాగితే సారం మనస్తారా? అయ్యి బాబు, మా షోలు పువ్వంటండి. బామరుడు, ఆ తరద్రుడి ఆ పసరు చాలా పవర్ఫుల్ అంట. నేను దండరేసా దండ. ఆ దండ రేయడం కాదు బావా, అదంతా పవర్ఫుల్ అయితే ఆంధ్రదేశంలో ఉన్న ఆడపడుచులు అందరూ మందమానేయండి మందమానేయండి. ఈ ఉద్యమాలు ఎందుకండి? మగవాళ్ళందరినీ పడుకు పెట్టి ఉగ్గిన తీసుకుని పసరు పోసారనుకోండి, అందరూ మందమానేస్తారు కదా. త్వరగా బావా, మందు తాగితే పసరిగిపోద్దామా కానీ పసరు తాగితే మందు ఎక్కడ విడిపోతుందా? శుభ్రంగా కొట్టే. అరే రెండు బండి తీసుకురా. డబ్బులు ఏంటి? డబ్బులుంటే రోజు అప్పు తాగి నీ చేత మాట్లాడి పడతావయ్యా. ఇల్లు రాసిస్తానన్నాం కదా, నువ్వు ఇలాగే డబ్బులు డబ్బులు అన్నావంటే మేము ఇద్దరు పసరు తాగేస్తాం అంతే. నీకే మసాలా వాడ తెలుసుకో. రే రవి కన్నా, నువ్వే ఏంటి కోపమా?
శారదా అసలు అసలు ఏం జరిగిందంటే నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి మందు మానేయటానికి పసరు ఇమ్మన్నాను. ఇమ్మన్నానా? ఆయన ఏమన్నాడో తెలుసా? నాయన సత్యం, నీకు పసరు మందు ఇప్పుడప్పుడే అవసరం లేదు, నేను మళ్ళీ నెల రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు కనిపించా అన్నాడు. ఈ నెల రోజులు నన్ను శుభ్రంగా పుచ్చుకోవచ్చు అన్నాడు. నిజంగా ఒట్టు సారదా, ఈ తిన్నాళ్ళు తాగుడు ఒకటే అలవాటు ఉందనుకున్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరు మారండి, మేమంతా మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మారు. శారదా, ఏం నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడటం కాదండి, ఈ ఊరు ఊరంతా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఈ సమాజం ఒక తాగుబోతు వాడి పిల్లానికి ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలుసా? ఒక తాగుబోతు పిల్లానికి పరాయి వాళ్ళు చూపించే మర్యాద ఏంటో మీకు తెలుసా? తెలీదు. ఈ ఆయన తాగుబోతు కదా, వాడు సంసారాన్ని ఏం పోషిస్తాడు? నన్ను పోషించమంటావా అని ఒకరు అడుగుతాడు. ఈ ఆయన తాగుబోతు కదా, నిన్నే సుఖపెడతాడు, నన్ను సుఖపెట్టమంటావా అని మరొకరు అడుగుతాడు. శారదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. నా ముగ్గురు పిల్లలు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు నేను సొమ్మే ఉండేదాన్ని. శారదా, అసలు ఏం జరిగింది? శారదా, ఆ డ్రైవర్ అప్పారావు గారు మన ఇంటికి వచ్చి అమ్మ చేయ పట్టుకున్నాడు. నువ్వా? మనం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. నీ ఇంట్లో వాళ్ళ ముందే నీ సంగతి తేల్చడానికి వచ్చాను రా. నేను నీకు అన్నయ్యనైతే నా పెళ్ళం వీడికి చెల్లలే కదా, కానీ ఈ ఊరకొక్కగాడు ఏం చేశాడు తెలుసా? తనకు చెల్లెళ్ళంటి నా భార్య చేపట్టుకున్నాడు. ఏంట్రా అలా నిలబడి చూస్తున్నా, చెప్పరా? ఒక్కసారి నా ఇంటి వంక కన్నెత్తి చూశావో? రెచ్చగొట్టి నా మీదకి పంపిస్తావా? వాడు నా ఇంట్లో వాళ్ళ ముందే నన్ను అవమానపరిచాడు. వాడు కొట్టింది నా శరీరం మీద, కానీ నేనెక్కడ కొడతానో తెలుసా? వాడి బతుకు మీద. బాబా, వాడిని చంపేస్తానంతే, అంగుళానికి ముక్క కింద వాడిని నరికేస్తానంతే, హత్య చేస్తాను బా. మన లారీ వెనక శాఖ కింద పెట్టి నుగ్గురుగ్గు చేసేస్తాను, కేసు కూడా ఉండవు. బామంతయ్యారే, పొద్దురా, సంపోదురా, సంపోదురా. జీవకంశ మహాపాపం రా. అయినా అత్తగారి అప్పు 1000 రూపాయలు వాడికి ఇచ్చేస్తే పోద్ది కదరా. ఇచ్చేస్తామండి, ఎప్పుడు ఇస్తా? మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం. అయినా బావా, అప్పు ఇవ్వడం వాడంతు కానీ పుచ్చుకోవడం ఆడిస్తావేనా? బావా, నన్ను నడి రోడ్లో పెట్టుకుని జనం అందరి ముందు బావా నన్ను కొడతడ పోవడు. సూరిగా, రెండు గుడ్లు పెట్టరా.
అరే సత్యవన్న వచ్చాడు, అది కాదు సత్యవన్న, మా బతుకులు సరే ఆ అప్పిగాడు శారదం మీద చెయ్యేస్తే నువ్వు ఊరికే రెండు తైలం చూరుకుంటావా? ఇప్పుడైనా ఏం మించిపోలేదు నువ్వు. 9 గంటలకు మర్డర్ చేసేస్తానా, 10 గంటలకు పోలీస్ పరిగెత్తు, 12 గంటలకు పోస్ట్ మార్టం అంతే. రే ఆ సత్యం మనసు బాగా తాగడానికి వస్తే ఎందుకు అతను రెచ్చగొడతారు? అయినా సత్యమన్న ఆ అప్పారావు గారు ఎంత ఎదవో ఊరందరికీ తెలుసు, ఆ సన్యాసి గారితో మనకు ఎందుకు గొడవ? అరే పెరిగి ఆడు సన్యాసి అయితే మా బావ పరమ సన్యాసి, నేను పరమ 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 సన్యాసిని, 2 డొక్కులేసినానంటే ఆయన సెత్తడు 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 చేసేస్తానంతే. సర్లేరా ఎప్పటికే పొద్దుపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. అబ్బే ఏం లేదు అప్పారావు, మేము మీకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా, నేను మా బావతోటి సైకిల్ మీద వెళ్ళి చూద్దాం అన్నాను, మా బావమ్మో రిక్షాలో వెళ్ళి చూద్దాం అన్నాడు, దీని మీద బాబా పెద్ద రిక్షాలో వెళ్ళిస్తేనే మర్యాదగా ఉంటది. కరెక్ట్ బా, రిక్షాలోనే రిక్షాలోనే బాబా.
చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాంపో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ. తొల్లకర్రి తోటల్లో, వాగుల్లో, వంకల్లో ఎంకి పాట ఏతమవ్వాల. మనసు కవి పాట, మనకు విరి పాట. తిరుపతి కొండల్లో, కోడల్లో, కోవెల్లో ఏడు జన్మ ఏకమవ్వాల. తెలుగు హరి పాట. నేను ఇక్కడ రాసుకున్నాను, కళ్ళు కనిపించడం లేదా? సర్లే పెద్ద గొప్ప, వెనక్కి తీసుకో. ఏమిటమ్మా గొడవ? ఏం లేదు నాన్న, ఒక్క నిమిషం ఇస్త్రీ అయిపోతుంది. నాకెందుకమ్మా ఇస్త్రీ? 4 కిలోమీటర్లు తాళ్తానో లేదో, ఎక్కడి ఇస్త్రీ అక్కడే నలిగి మామూలు పాచొక్క అయిపోతుంది. ఇస్త్రీ వద్దే వద్దిటిచ్చి ఇచ్చే ఇచ్చే ఇచ్చే. సరే మీకేం కావాలో చెప్పండి, నేను క్యాంప్కెళ్ళి 3 రోజులు తిరిగి వస్తాను, వచ్చేప్పుడు తెస్తాను. నీకేం కావాలో చెప్పమ్మా. మరి నాకు పట్టులంగా జాకెట్ వేసుకోవాలండి నాన్న. ఉట్టి పట్టులంగా ఏంటమ్మా, చుట్టూ వెండి జరియంచున్న పట్టులంగా తీసుకొస్తాను, సరేనా? రే నీకేం కావాలరా? భూతద్దం కావాలి. మా స్కూల్లో వెంకట్ గారు వాడికే భూతద్దం ఉందని పెద్ద ఫోజు కొడుతున్నాడు. నీకు అంతకంటే పెద్ద భూతద్దం తీసుకొస్తాను, నువ్వు వాడికంటే పెద్ద ఫోజు కొట్టి. ఓకే రే రవి, రే నీకేం కావాలి? నాకు కలర్ పెన్సిల్స్ కావాలి. అంతే కదా, సరే. ఆగండి ఆగండి, అక్కడ అది బాగోలేదు ఇది బాగోలేదు అని అన్నం పెట్టుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ ఆవకాయతోనైనా రోజు 4 ముద్దలు తినండి. సరే క్యాంప్ నుంచి తిరిగి వచ్చేప్పుడు నీకేం తీసుకురమ్మంటావు? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? అదేనండి, ఈసారైనా మీరు తాక్కుండా వస్తే నా కదే 1 కోటి రూపాయలతో సమానం. అంతేగా, అయితే 1 కోటి రూపాయలు ఇచ్చేశాననుకో, రేపటి నుంచి కాదు కాదు ఈ రోజు నుంచి ముట్టుకుంటే ఒట్టు. ఇప్పటికి తెరను సారీ. ఈసారి చూస్తావుగా. చూద్దాం. ఒక ముద్దు బుజ్జి కన్నా బుజ్జి కన్నా నీకేం కావాలరా? పిల్లలు జాగ్రత్త, వస్తాను. అల్లరి చేయకుండా బాగా చదువుకోండి. టాటా 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 చెప్పు. టాటా 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 టాటా. ఏమండి బుద్ధి టాటా చెప్తున్నాడు? బుద్ధి కన్నా టాటా టాటా.
సిస్టర్ ప్రమాదం ఏమీ లేదుగా ప్రమాదం ఏం లేదమ్మా హెడ్ ఇంజరీ వల్ల బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది తల్లిది కొడుకుది ఒకే గ్రూప్ బ్లడ్ బి నెగిటివ్ బ్లడ్ తీసుకోండి అలాగే సార్ సిస్టర్ బ్లడ్ తీడ ఆఫ్ చేయండి డాక్టర్ గారు రమ్మంటున్నారు మిమ్మల్ని కాదు వారిని రండి స్వామి ఎస్ డాక్టర్ యు ఆర్ రైట్ ఈవెన్ ద రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ దాట్ ఎస్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి రండి కూర్చోండి మీరు ఆవిడకి ఏమవుతారు బంధుత్వం అంటూ ఏమీ లేదండి కుటుంబ స్నేహమే ఆ అమ్మాయి మా ఆశ్రమంలో సంగీత టీచర్గా పనిచేస్తోంది ఐ సీ మరి ఆవిడకి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆమె భర్త ఏంటి పెద్ద దిక్కు చిత్రం ఏమిటంటే ఇద్దరూ అనాథ శరణాలయంలోనే పెరిగారు వాళ్ళకి నానేవాళ్ళు ఎవరు లేరు డాక్టర్ గారు ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అతను జీప్ డ్రైవరు క్యాంప్కి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు మరి ఐ సీ సిస్టర్ ఎస్ డాక్టర్ బయట కూర్చున్న శారద గారిని ఒకసారి లోపల అమ్మని చెప్పు అలాగే డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా రండమ్మా నువ్వేం భయపడక్కర్లేదమ్మా బాబుకి ఏం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు తరచూ జ్వరం రావటం తలనొప్పి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అబ్బే అలాంటివేమీ లేవండి చాలా ఆరోగ్యంగా ఉంటాడు మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా నోనో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా మీ గురించి నా గురించా మీకు ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుందా అప్పుడప్పుడు వస్తుంటుంది ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు మీకు ఎప్పుడైనా తలంతా పట్టేసినట్టు సూదంతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా అప్పుడప్పుడు వస్తుంది ఏ అనాశనం తీసుకుంటానో వెంటనే తగ్గిపోతుంది ఐ సీ మీరు కొంచెంసేపు బయట కూర్చోండమ్మా నేను మళ్ళీ పిలుస్తాను అదేమిటి డాక్టర్ గారు అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు యాక్సిడెంట్ అబ్బాయికి అయింది కానీ యాక్సిడెంట్లుగా మాకు ఇంకో విషయం తెలిసింది అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీసాం కదా అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్కి ఇంకో అనుమానం వచ్చింది అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను ఎనీవే ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి స్వామీజీ ఏంటి అలా ఉన్నారు డాక్టర్ ఏం చెప్పారు సత్యం గురించి పిలుస్తారమ్మా 2 రోజుల్లో వచ్చేస్తారు ఎందుకు ఇప్పుడు ఆయనతో ఏం పని అది అది ఏంటి స్వామీజీ మీరేదో దాస్తున్నారు నా కొడుకు ఏమైనా ప్రమాదమా అదేం లేదమ్మా బాబుకేం ప్రమాదం లేదు కానీ మరి మరి మీరెందుకు అలా ఉన్నారు ఏం లేదమ్మా
నన్ను కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. నన్న ఎందుకు? నేను బాగానే ఉన్నాను, నాకేం అనారోగ్యం లేదే. ఆహా, అనారోగ్యం అని కాదు, మరి కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే భవిష్యత్తులో నీ ఆరోగ్యం చాలా బాగుంటుందని. స్వామీజీ, ఖచ్చితంగా మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? డాక్టర్ ఏం చెప్పారు? నేను చిన్నపిల్లని కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథని అన్న చేదు నిజాన్ని నవ్వుతూ పెరిగాను. కట్టుకున్నవాడు తాగుడికి బానిసైపోయాడన్న చేదుని తీయగా దిగమవుతూ బ్రతుకుతున్నాను. ఇంతకంటే చేదు విషయాన్ని మీరు నాకేం చెప్పగలరు? మీరేం చెప్పినా తట్టుకోగలిగే గుండె ధైర్యం నాకుంది. సందేహించకండి స్వామి, చెప్పండి. చెప్పే గుండె ధైర్యం నాకు తక్కువైనా విని తట్టుకునే గుండె ధైర్యం నీకుందన్న నమ్మకంతోనే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారు నీకు జబ్బు చేసిందని చెప్పారు. అయినా మందు తీసుకుంటే తగ్గిపోతుందిగా. ఇది మందులకి దక్కే జబ్బు కాదమ్మా. నువ్వు ఇంకో 2-3 నెలల కంటే ఎక్కువ బతకవమ్మా. నీ క్యాన్సర్ బండి నంబర్ చూసావా? అది వెనక నుంచి వచ్చి గుద్దిందనా? అది కారా లారీయా కూడా నాకు తెలీదు. చిన్నపిల్లాన్ని గుద్దింది కాకుండా ఆపకుండా వెళ్ళిపోతాడా? వాడెవడో నాకు తెలిస్తేనా? అయినా శారద, నేను లేనప్పుడు పిల్లల హృదయ జాగ్రత్తగా చూసుకోవాలి. శారద, ఏంటి వాడికి ఇంత జరిగితే ఎక్కడ ఆలోచిస్తున్నావు? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవద్దు. కానీ నేను లేకుండా పోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? శారద, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అదేం లేదే, వెళ్దాం పదండి. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను ఈ జీప్ లో ఒక రౌండ్ తీసుకెళ్ళినన్నా. నేను వస్తా నాన్నా. ఎందుకురా, హాస్పిటల్ నుండి ఇప్పుడే కదా వచ్చావు. లేదు, నేను వస్తా. సరే ఎక్కు. పాప నువ్వు రావా? నేను రానన్నా. సరే, జాగ్రత్త జాగ్రత్త. ఏమ్మా, మనకి అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, అది గుర్తొచ్చి మీరు చేసింది సరైంది కాదేమో. శారదకు వచ్చిన జబ్బు గురించి ఆమె భర్తతో మీరు ఈపాటికే చెప్పు ఉండాల్సింది. నాకంత ధైర్యం లేకపోయింది స్వామి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తెలిసిన మనిషి కాబట్టి ఆ అమ్మాయికి చెప్పగలిగాను, కానీ సత్యానికి చెప్పేందుకు సాహసించలేకపోయాను. ఎందుకంటే జీవితంలో ఏ లోటు లేకపోయినా తాగుడికి అలవాటు పడ్డ మనిషి అతను. ఇప్పుడు తన భార్య ఎంతో కాలం బతకదని తెలిసి తట్టుకోలేక
ఆ సారా కొట్టుకే పూర్తిగా అంకితమైపోతాడేమో అని భయపడ్డాను స్వామి. ఈవేళ కాకపోతే రేపైనా ఈ నిజం అతనికి తెలియాల్సిందేగా. ఆమె లేని ఆ సంసారాన్ని నేనే ఊహించుకోలేకపోతున్నాను. ఆమె పోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యత అతను ఒక్కడూ మొయ్యాలి. అందుకని సత్యం మానసికంగా సిద్ధపడాలి. ఆ కుటుంబం పట్ల మన ఆశ్రమానికి స్నేహం కాదు బాధ్యత కూడా ఉంది. రేపు ఒకసారి అతన్ని రమ్మని మీరు కబురు చేయండి. ఈ విషయం నేనే అతనితో స్వయంగా చెప్తాను. రే సూపడు, మా బామ్మడికి ఇంకో సుఖరా? అయ్యి బాబాయ్ బా, వాళ్ళు హఠాత్తుగా ఇంత మంచోడు అయిపోయాడు బా. ఎటురా, ఆదివారన్నాడు ఊర్లో దెబ్బలున్నాడు, అందరితో మంచిగా ఉంటాం అనిపించిందిరా బా. మరి వాళ్ళ ఆదివారం కదా, డబ్బులు అడుస్తారు బా. అరే మీ ఎత్తం చేసుకుంది ఎవడరా? నువ్వే బా. అంటే నాకు కట్నం ఎవరా కట్నం? ఆ బ్యాలెన్స్ కింద బిల్లు పెట్టేసి. అయ్యి బాబు, బావా నీ ఫేస్ పైన అడ్డంలో చూస్తున్నావు బావా, నీ ఫేస్ కి కుక్కనే అయ్యారు. మా అక్క నిట్లేసాను బావా నీకు. ఏంటరే, నాకు కుక్కరు కూడా ఎవరా? అందుకే మీ అక్క నిచ్చారా? నా కుక్కరు అక్కనొకడు కుక్కనొకడు డ్రామా ఆడుతున్నారా? డబ్బులు ఇస్తారు చుక్క కూడా పోలేదు అనుకుంటున్నారు. మా అక్కడి కుక్కడా మా అక్కడ కుక్కరా? నీ పిల్లమా? ఏంటో గొడవ? నా మందు తాగి నేను డబ్బులు అడిగితే నన్నే కొడుతున్నా సచ్చా. నిన్ను కొట్టా? అయితే నువ్వు కొట్టు. కట్రా. ఇదా రే, ఎదో డబ్బుల గురించి ఎందుకురా గొడవ? నా కొడుకు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో పార్టీ మీకు నేను ఇస్తాను. ఏంట్రా అలా కూర్చున్నావు? వచ్చి కోడి పెట్టుకోండి. శారదా, ఇది తీసుకెళ్ళి తందూరు చికెను బెంగళూరు చికెను ఏదో ఒకటి చెయ్యి. బాగా బాగా రోస్ట్ చేయమన్నకు చాలా ఇష్టం. పులుసు, మసాలా పులుసు, పులుసు కూడా కావాలి. కుర్మాసే అమ్మా, కుర్మాలో పెద్ద కుర్మా కూడా కావాలి తీసు. చూడండి, ఈ తాగురు బాబురు అంతా ఇంట్లో కుదరదు, కావాలంటే అవన్నీ బయట పెట్టుకోండి. ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు సత్య? అమ్మా ఇష్టం లేదు, ఏంటి వద్దులే తర్వాత చూస్తుంది. అలా కుదరదు, నేను చెప్పినట్టు జరిగి తీరాల్సిందే. ఇది నా ఇల్లు, దాని ఇల్లు, దాని బాబు గడిలో ఈరోజు తగిలిపోవాలి. మన నుంచి వాళ్ళ కనిపిస్తున్న గొడవలు చెట్టు మీరా మన మంది మనకు ఉంది. ఏంటి ఈ ఇంటికి యజమాని నువ్వా నేనా? నేను ఫ్రెండ్స్ అని పిలిచానా? వాళ్ళ ముందు నిన్ను అవమానిస్తావా? ఏంటి అలా చూస్తున్నావు?
ఏదో ఆవేశంలో చేయజారాను. ఇంకెప్పుడు ఇలా చేయను. మొదటిసారి ఆఖరిసారి ఇదే. నిన్ను కొట్టినందుకు క్షమించు. కొట్టారని కాదండి నా బాధ. మీకు మీకు విషయం చెప్పాలి. కానీ మీతో చెప్పే ధైర్యం నాకు లేదు. అలాగని మనసులో దాచుకుని భరించే శక్తి కూడా లేదు. పెరుగుతున్న మీ అలవాటు చూసే కొద్దీ పిల్లల భవిష్యత్తు అంధకారమైపోతుందేమోనని భయపడుతున్నాను. ఏంటి శారద, ఏం జరిగింది? మనం ఎంతో భక్తితో ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. తెలిసి ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ కానీ ఆ దేవుడు మనకి ఎందుకింత అన్యాయం చేస్తున్నాడు నాకు తెలియడం లేదు. నువ్వు అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. చేయడానికి ఇంకేమీ లేదండి. ఆ దేవుడి తీర్పును అనుసరించి వెళ్ళిపోవడమే. నేను నేను ఎంతో కాలం మీతో ఉండనండి. శారదా, నువ్వు అనేది ఏంటి? బాబుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడికి ఇవ్వడానికి నా బ్లడ్ శాంపుల్ తీశారు. నేను నమ్మను, నేను నమ్మను. ఇది అబద్ధం శారద, ఇది నిజం కాదు, నిజం కాదు. ఇంకా అబద్ధం అనుకుని కొంతకాలం ఆనందించవచ్చు, కానీ ఏనాటికైనా నిజం నిజం కాకుండా పోదు. స్వామీజీ, నాకు తెలిసిన డబ్బులతో నేను తాగాను. నా భార్య బిడ్డల్ని బాధ పెట్టానేమో తప్ప నేనెప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. మరి మరి భగవంతుడు నాకెందుకు ఇంత శిక్ష విధించాడు చెప్పండి స్వామి, చెప్పండి. చారిపోతే నా పిల్లలకి వేరే దిక్కెవరు, ఎవరు చూసుకుంటారు? ఆమెను చావని మనం, ఆమెను చావని మనం. అప్పు చేసినా సరే, నాకున్నదంతా అన్నైనా సరే శారదను శారదను బతికించుకుంటాను. నేనంతా చావని చేస్తాం, కానీ శారదను మాత్రం చావుకి ఒంటరిగా వదిలిపెట్టాం స్వామి, వదిలిపెట్టాం. సత్యం, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే భగవంతుడి నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. స్వామీజీ, అవును సత్యం, ఈ స్థితిలో నువ్వు చేయగలిగింది ఒక్కటే ఉంది. చెప్పండి స్వామీజీ, నన్నేం చేయమంటారు? మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఏం లేదు సత్యం, బతికినంతకాలం ప్రశాంతంగా ఆనందంగా బతికెలచ్చి ఏం చేస్తే శారద ఆనందంగా ఉంటుందో నీకు బాగా తెలుసు. తెలుసు స్వామీజీ, నేను తాగుడు మానేయాలి అంతేగా. స్వామీజీ, దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కన్న బిడ్డలపైన
నా శారద మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ క్షణం నుంచి నేను తాగుడు వైపు కన్నెత్తి కూడా చూడను. ధైర్యంగా నిలబడలేదు. మీరు తలంచుకోకూడదు, తలెత్తుకు నిలబడాలి. నేను చనిపోతున్నానని నాకు భయం లేదు, కానీ మనలాగే మన పిల్లలు అనాథలు కాకూడదనే నమ్మక. నేను లేకపోయినా, నేను లేని లోటు వాళ్ళకి తెలియకుండా మీరు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. సరదా, అనాథలమైన మన ఇద్దరం చిన్న వయసు తీపిదనం ఏమిటో ఎప్పుడూ అనుభవించలేదు. మనకి దొరకని ప్రేమ, ఆప్యాయత, బంధుత్వం వాళ్ళకి దొరకాలి. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నటికి తరిగిపోని ఆస్తిలా వాళ్ళ మనసులో దాచుకోవాలి. మన ఇద్దరి ప్రేమ వాళ్ళు ఇంకా ఎక్కువగా అనుభవించాలి. నేను పోయేంత వరకు వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళ నవ్వు మొహాలు చూస్తూ నేను సంతోషంగా మరణించాలి. ఏమండి, నా పిల్లల మీద ఆశ నాకు ఇంకా తీరలేదు. వాళ్ళ ప్రేమని నేను పూర్తిగా పొందలేదు. అయినా దేవుడికి నా మీద దయలేదు. బహుశా ఎక్కువగా ప్రార్థించాను, విసిగించానేమో. ఏమిటి, ఎంతో కాలం బ్రతకను, జీవితాలతో నా పిల్లలతో అనుభవించాల్సిన ఆనందాన్ని ఈ రెండు నెలల్లో వాళ్ళతో తృప్తిగా గడపాలి. శోధనాగేనా కన్నీటికి కలుపలు పోసేనా, కాలానికి ఋతువులు మారేనా.
పాటలు విప్పెన మళ్ళీ పాటలెన్ని పలికిన కంటికి జోలగ మారేనా ఎదగోలలు ఆగేనా కన్నీటికి తలువలు పోసేనా నాలానికి ఋతువులు మారేనా శృతిలో కలిపింది నిన్ను జతకు గుడిలో దైవాలు కొరకు విధిలో పోరాడు చంట కొరకు పొద్దులన్నీ ఉదయోచిన రేపటి చీకటి తీరేనా ఎడబాటిక ఇంతేనా కన్నీటిని కలువలు పోసేనా కాలానికి ఋతువులు మారేనా మబ్బులంతగా కురిసిన ఆకాశం తడిసేనా మాటలతో మగ పిలిచిన మనసుల వేదన తీరేనా పోతే కొడతావా అప్పారావు? ఒక్కసారి నువ్వు నన్ను కొట్టినందుకే నీ కొడుకుని నా బండితో గుద్దేశాను, కానీ వాడి ఆయుష్ గట్టిది, బతికిపోయాడు. అప్పారావు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎవరితోనూ గొడవపడి పోట్లాడే స్థితిలో నేను లేను. నేను వెళ్ళిపోతాను. ఆఖరిసారి చెప్తున్నాను, వద్దు. తలుచుకుంటే ఇప్పుడైనా చంపగలను, కానీ నీ పెళ్ళాం పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. Thank you.
పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నా భార్య ఎంతో కాలం బతుకుతున్నాడు. సుఖపెట్టలేకపోయాను. సుఖపెడదామనుకున్న సమయానికి నేను మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. సరదా 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 నన్ను చూపించు. నా పిల్లలు ఏమిటండి ఆ మాటలు? మీకేమి కాదండి, మీరు బతకాలి. మన పిల్లలు మనలాగే దిక్కులేని వాడు కాకూడదండి, కాకూడదు. నేను పోయిన తర్వాత మీరు తల్లి కూడా అయ్యి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. మీరు బ్రతకాలండి, మిమ్మల్ని బ్రతికించుకుంటాను. Thank you.
లోపలికి రామ్మా. నేను మరణించిన తర్వాత నా పిల్లలు దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద తిరగకూడదు. ఉండటానికి చిన్న గుడిసైనా లేని నా పిల్లలకి, పిచ్చమెత్తుకునే పిల్లలకి తేడా ఏముంటుంది స్వామి? నా పిల్లలకి తిండి, పట్ట, చదువు అన్నిటిని మించి కాస్త ప్రేమనిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తారా స్వామి? అలాగేనమ్మా, తప్పకుండా. నాకు కాస్త టైం అదే నాకు లేదు. ఆ దేవుడు ఎప్పుడో నా టైం నిర్ణయించేశాడు. నాకు తెలుసు అదెంతో దూరంలో లేదు. ఆ చేసేదేదో కాస్త తొందరగా చేయండి స్వామి. అలాగేనమ్మా. నేను తీలేదు. ఇప్పుడు తీసుకున్నావా? నేను తీలేదు. ఇస్తా లేదా? నేను తీలేదు. రవి, నేను ఫోన్ చేసేటప్పుడు గొడవపడకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను. చూడమ్మా, ఈ నాలుగు అడ్డు తీసుకున్నాడు. రవి, కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకు ఇలాంటి పనులు? నేనున్నప్పుడే ఇన్ని గొడవలు పడుతున్నారు, నేను లేకపోతే ఇంకెన్ని గొడవలు పడతారు. నువ్వు ఎక్కడికి పోతా అమ్మా? నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటాగా? ఉండాలని ఉంది, కానీ ఆ పైవాడు రాక తప్పదంటున్నాడు. ఎవరా పైవాడు? అది స్కూల్ నుండి వచ్చే జీతం నాకు సరిపోవడం లేదని స్వామి నాకు వేరే ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. ఈలోగా ఆ పై ఆఫీసర్ కూడా తొందరగా రామ్మా అన్నాడు, కానీ అది దూరం. దూరం? ఎంత దూరం? చాలా దూరం. మీరు అందుకోలేనంత. అది అమెరికా. అమెరికా చాలా దూరం కదా. అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తావుగా? లేదు బాబు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ పైవాడు కూడా ఆయన ఆజ్ఞలింది. ఎవ్వరూ అక్కడికి పోలేరు. అదేం కుదరదు. నిన్ను విడిచి మేము ఎలా ఉంటాం? నిన్ను వెళ్ళనీయం. నువ్వు లేకపోతే మరి మమ్మల్ని అందరినీ ఎవరు చూస్తారు? అందుకే బాబు, నీకోసం ఈ అమ్మ ఒక మంచి ఏర్పాటు చేస్తుంది. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తున్నాను. అక్కడ మీకు మంచి భోజనం, మంచి బట్టలు, మంచి చదువు అన్నిటిని మించి మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అమెరికా అని, ఉద్యోగం అని మాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తొందరలోనే చనిపోతావని డాక్టర్ చెప్పారు, అవునా? అది అది నీకెలా తెలుసు? నువ్వు నాన్నతో ఆ రోజు రాత్రి చెబుతున్నప్పుడే నేను విన్నాను. అక్క, మా ఎందుకు ఏడుస్తుంది? అది మనందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకని. దేవుడికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని నువ్వే కదమ్మా మాకు చెప్పావు. నీ ఆరోగ్యం బాగుండాలని ముగ్గురు దేవుల్ని
రోజు ప్రార్థిస్తున్నాం, ఆ దేవుళ్ళు వినే ఉంటారు. నీకేమీ కాదమ్మా, అయినా నీకు టైం అయిపోయిందని చెప్పింది డాక్టరే కదా, దేవుడు కాదు కదా. అవునమ్మా, కానీ ఆ దేవుడు నిర్ణయమే డాక్టర్ చెప్పాడు. చూడరాదా, మీరు పోయినా నా ఆత్మ మిమ్మల్ని చూసి బాధపడకూడదు. మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. నేను ఎన్నోసార్లు ఏడుస్తూ దేవుడితో చెప్పాను, అలా చెబితే దేవుడు తప్పకుండా వింటాడు. నాకు తెలుసమ్మా, నీకేం కాదు, నువ్వు పని చేయకు, నేను ఎక్కడైనా పనిచేసి నిన్ను తమ్ముళ్ళు చూసుకుంటాను. నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అమ్మా శారద, ఏమైంది స్వామి? చూసే శక్తి వినే శక్తి కూడా నశించిపోతుంది. పాడుబడిపోయిన ఈ గురి వదిలి రేపు మాపో ఈ చిలుక కూడా ఎగిరిపోయేటట్టుంది. ఈ దీపం ఆడిపోకముందే నా బిడ్డలు తల్లి కూట్లోకి చేరుకొని సుఖంగా ఉన్నారనే సంతోషకరమైన వార్త వినగలమా స్వామి? చెప్పండి స్వామి, చెప్పండి. శారద, నీకు ఆశ్రయం ఇచ్చిన ఈ మందిరం నీ పిల్లలకి ఎందుకు పనికిరాదమ్మా? అది కాదు స్వామి, ఎన్ని ఉన్నా అన్నదాత్రయం అన్నదాత్రమే కదా స్వామి. తినడానికి మూడు పుట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు ఉండొచ్చు, కానీ స్నేహించడానికి ఎవరు ఉండరు, ప్రేమ పంచుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళకి గతం ఉండదు, భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంత ఎదిగినా ఏం సాధించినా తను అనాథిననే నూన్యతాభావం మనసులోని జరిగిపోదు. అందుకే వద్దంటున్నాను స్వామి, వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి, వారి నీడన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎలాగైనా ప్రయత్నించండి స్వామి. ఊరుకో అమ్మా, అనంత స్వామి ఆ పనిలోనే ఉన్నారు. పిల్లలు లేక తప్పించిపోయే కొంతమంది తల్లిదండ్రుల నుంచి జవాబులు వచ్చాయి. నీ బిడ్డలకు నువ్విచ్చినంత ప్రేమ పంచిపోలేకపోయినా వాళ్ళను అపురూపంగా పెంచి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే మంచివాళ్ల కోసం చూస్తున్నా. రేపో మాపో వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను, కంగారు పడకమ్మా. రండి డాక్టర్ గారు. ఏమ్మా శారద, వీళ్ళెవరు అర్థమైందా? అదే నేను చెప్పాను చూడు, డాక్టర్ నారాయణరావు గారు. నమస్కారం. నమస్కారం అండి. ఆయన భార్య సుధాదేవి గారు. నమస్తే. నమస్తే, రండి రండి, కూర్చోండి. ఒక్క నిమిషం చూడమ్మా శారద, ఇప్పుడు మర్యాదలు ముఖ్యం కాదమ్మా, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలట. ముందు బాబుని చూపిస్తే వివరాల తర్వాత మాట్లాడుకోవచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? నువ్వు మాట్లాడుతుండండి.
కన్నా రేపు మన ఇంటికి వెళ్దాం, వస్తావా? ఈ కార్ చూడమ్మా. డాక్టర్ గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందే? బాబు మాకు నచ్చాడు, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. శారద గారు నిర్ణయం తీసుకోవాలి. మీ గురించి నేను అన్నీ చెప్పాను డాక్టర్ గారు, కానీ అమ్మాయికి ఉండే సందేహాలు అమ్మాయికి ఉంటాయి కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే నిస్సందేహంగా అడగచ్చు, నేనేమీ అనుకోను. అదే, మీకు ఇప్పుడు పిల్లలు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో పిల్లలు కలిగితే. మీ సందేహం నాకు అర్థమైంది. అలా జరిగితే మీ బాబుని పరాయి బిడ్డగా చూస్తామనేగా మీ భయం. చూడండి శారద గారు, నేను డాక్టర్, మా ఇద్దరికీ ఖచ్చితంగా పిల్లలు పుట్టరనే నిర్ధారణ జరిగిన తర్వాతే మేము ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. పిల్లలు పుట్టే అవకాశం ఉంటే దత్తతకి ఎందుకు వస్తామో చెప్పండి. అయినా మీ తృప్తి కోసం నేను పనిచేస్తాను. మాకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, దాన్ని బాబు పేరు రాస్తాను, సరేనా? దత్తత తీసుకున్న తర్వాత వాడు మా బిడ్డేగా. వచ్చే బుధవారం మంచి రోజు, ఆ రోజు వచ్చి బాబుని తీసుకెళ్తాం. మీకేమైనా అభ్యంతరమా? బాబుని మీకు అమ్మడం లేదమ్మా, వీడికి అమ్మ కావాలని మీకు ఇస్తున్నాను. వెళ్ళొస్తామండి. బాబుని చూడాలనిపిస్తే మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఓ ఉత్తరం రాసి పోస్ట్ చేయండి, నేనే బాబుని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. వస్తాను. రెండు రెండు, మీ కృష్ణార్జున లేకపోతే మన సారా కొట్టి కలయలేదు. ఏంటంట ఈ వ్యాపారం నిన్నొక్కరు తప్ప ఇంకెవడు బాగు చేస్తుందిరా? ప్రతివాడు తప్ప తాగి ఒళ్ళు చెడి, ఇళ్ళు చెడి, మత్తు చెడి, శ్రమ నాశనం అయిపోతున్నారు. ఇంకా ఈ వ్యాపారం చేయడానికి మనసులో ఒప్పుందిరా? ఆఫీసులు మూసినా పర్వాలేదు, రేషన్ షాపులు మూసినా పర్వాలేదు, బళ్ళు మూసినా పర్వాలేదు, గుళ్ళు మూసినా పర్వాలేదు, ఆఖరికి అసెంబ్లీ హాల్ మూసినా పర్వాలేదు, కానీ సారా షాపులు మూసేస్తే దేశం ఎలా ముందుకెళ్తుందిరా? దేశం ముందుకెళ్ళండి, ఎరక్కెళ్ళండి. ఇక నుంచి మేము తాగం, ఇంకొకరిని తాగలేము.
మన సత్యవన్న బతుకునంత కాలం తన సంపాదనంతా తాగుడుకే తగిలేశాడు. ఇప్పుడు వాడు పెళ్ళాం బతుకేంటి? తనుండగానే తన పిల్లల్ని దత్తతకి ఇవ్వాల్సిన దరిద్రం ఏర్పడింది. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. అవునరా బామ్మర్తి. రే సూరిగా, నీకు నెల రోజులు టైం ఇస్తున్నావు. ఈలోగా సారా షాప్ మూసేసావా? సరే సరే, లేకపోతే నీ సారా నేను ఎత్తిన పోసి అగ్గి పొలకేసేస్తాం. అరే రాబావా, ఇక్కడ నుంచి ఊళ్ళో ఎవరు తాకుండా చేద్దాం. అంతే. ఓరి నాయనో, ఓరి దేవుడో, నా కొంప మునిగిపోయిందిరా. ఏమైందండి కొంప? బాగానే ఉంది. నీ కట్టాకే ఉంటుందిరా. ఇంటికి నీ పట్టుకున్నట్టుగా కొంప నిండా దీపాలు చూడట్టే అలుగుతున్నాయో. ఓరి నాయనో, ఈ సంవత్సరం సంపాదన మొత్తం ఈ కరెంటు ఖర్చుగా సరిపెట్టుకోండి. ఊరుకోండి, ఇంత ఆస్తి పెట్టుకుని కరెంటు బిల్లు కోసం కక్కుర్తి పడతారేంటండి? పిల్లా జల్లా కూడా మీకు లేరాయే. మరీ ఇంత పిసినాడతనం పనికి రాదండి. ఆహా, పైసా సంపాదించడం చేత కాని ప్రతి సన్నాసి చెప్పే మాటే ఇది. నేను పిసినానేరా, దానివల్ల నాకేమైనా నష్టమా? లేక ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం పోతా? పార్వతమ్మా, పార్వతే, పార్వతమ్మా, పార్వతమ్మా, పార్వతమ్మా. ఏమిటి నా కేకలు? బెల్లు నొక్కొచ్చు, లేకపోతే తలుపు కొట్టొచ్చుగా. నేనేమంత తెలివి తక్కువని కాదు, బెల్లు నొక్కితే కరెంటు ఖర్చు అయిపోద్ది, తలుపు కొడితే చక్కెర అయిపోద్ది. అమ్మో, కొంప తగిలిపోతుంది. అయ్యో, ఓరి దేవుడో, ఓరి నాయనో, ఓరి నాయనో, నా కొంప గుండం అయిపోయిందిరా. ఇంటి నుండా ఈ లైట్ లేదు, కరెంటు ఖర్చు ఎవడిస్తాడు? చచ్చిన మీనాన్నిస్తాడా, మానాన్నిస్తాడా? అబ్బా, ఆ ఒక్క లైట్ ఉంచండి, లేకపోతే మీరేం తిట్టుతారో మీకే తెలీదు. రెండు భోజనం చేద్దరు కాని. అర్రే, మన ఇద్దరికి వంట చేసావా? వండేశాను. నేను పెళ్లి భోజనం చేసి వచ్చానే. ఎవరు పెళ్లి? ముందుగా తెలిస్తే నిన్ను కూడా తీసుకెళ్ళేవాని కదా. వస్తుంటే పెళ్లి గడపడింది, పెళ్లి కూర్చున్నా. మగ పెళ్లి వారిని అనుకున్నారనుకుంటా విస్తరేశారు. సరే, ఒక్క పూట భోజనం కలిసి వచ్చినట్టేనని సుష్టిగా భోజనం చేసి వచ్చా. కర్మ, పెళ్లి భోజనం కడుపు నిండా తిన్నానేమో, నిద్ర వచ్చేస్తుంది, పడుకుందాంబా. అబ్బా ఆగండి, మంచి ఇక్కడానికి నిద్రపోతారు, మళ్ళీ చెప్పడం కుదరదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? ఏంటో? నీళ్ళు వస్తున్నావా? వాంతులు అవుతున్నాయా? పెళ్ళైన పని నుంచి ఎదురు చూస్తున్నాను. అదీర్తి చేసి వాంతులు రావడం తప్ప అసలు వాంతులు ఇచ్చిన పాప అనుకోలేదు. ఏం దెప్పక్కర్లేదు. సాయిరాం ఆశ్రమం నుంచి ఉత్తరం వచ్చింది. ఏంటంటే? ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే దత్తత తీసుకుంటామని మనం ఉత్తరం వేస్తాం కదా. మనం కాదు, రాసింది నువ్వు. పోనీ నేనే దత్తత తీసుకోవడానికి అబ్బాయి రెడీగా ఉన్నారట, వెంటనే రమ్మనమని ఉత్తరం రాశారు. అది కాదు పారు, నేను చెప్పే మాట కూడా విను. ఇప్పుడు పిల్లాన్ని పెంచుకున్నాని అనుకో, మరి తిండి పెట్టాలా, బట్ట కుట్టించాలా, చదువు చెప్పించాలా, ఇదంతా ఖర్చు కదంటే. ఇంకో నాలుగు రోజులు పోతే కట్టుకున్న పెళ్ళానికి తిండి పెట్టడం కూడా దండగా అనుకుంటారు. ఇక మీతో వాదన అనవసరం. పిల్ల పీచులో నీ కొంపలు, నేను ఒంటరిగా ఉండలేను, మా పుట్టింటికి పోతాను. నువ్వు లేనింట్లో నేను కూడా ఉండలేను. సరే. ఏమయ్యా చిన్నస్వామి, కాఫీ తాగడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? నేను చెప్పేది ఏమైనా చెవికెక్కించుకున్నావా? వింటున్నాలేరా, చెప్పు. అదే, ఏదో చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి చదువుకున్న స్నేహితులం కదా అని ఒక్కని పెంచుకోవడానికి ఒప్పుకున్నాను. అరే, మనం బతకడమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో పెంచుకోవడానికి ఇద్దరా? అందులో ఒకడు అవుట్ వాడు, నేను చస్తే ఒప్పుకోను. మరి ఆశ వచ్చినప్పుడే సంపాదించింది నువ్వు మోసుకెళ్ళలేకపోయినా, కనీసం నేను ఇంట్లోంచి బయటకు మూయడానికైనా ఇద్దరు మనుషులు కావాలి కదా, తలకళ్ళు కాళ్ళకళ్ళు పట్టుకోవడానికి. ఒక్కడు చాలు తల పట్టుకోవడానికి, కాళ్ళు ఊళ్ళో వాళ్ళు పట్టుకుంటారు. ఇదిగో చిన్నస్వామి, ఇన్ని మాటలు ఎందుకయ్యా? ఆఖరిసారిగా చెబుతున్నాను, ఒక్కడైతే దత్తం తీసుకుంటామయ్యా. అర్థం తర్వాత చెప్పండి, మాకేం నష్టం లేదు. ముందు వాడి పిల్లల్ని చూడాలి కదా. దానికంటే ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏమిటి స్వామి? నీకు నాకు అందరికీ బాధ కలిగించే విషయమేనమ్మా, అతను ఇద్దరు పిల్లల్ని దత్తు తీసుకొని అంటున్నాడు. అదేలా స్వామి, వాళ్ళు కవల పిల్లలు కదా, చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు, ఇద్దరూ కలిసి. నిజమేనమ్మా, నాకు తెలుసు, కానీ ఆ పిసినగొట్టు రెండో వాడిని దత్తు తీసుకోవడానికి అంగీకరించట్లేదమ్మా. ఎందుకని? అదే, అంగవైకల్యం ఉన్నవాడు నాకెందుకు అంటున్నాడు. బాధపడకమ్మా, వాణ్ణి దత్తు తీసుకునే భయామీలు ఎవరో ఉంటారు, వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం దేనికి? వాళ్ళని పిల్లల్ని చూసుకొని తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకొని. ఇష్టం స్వామి. ఇదిగో విశ్వనాథం. నమస్కారం అండి. పిల్లలు
ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. ఒకడేమో చలిమిడి చెద్దులా ఉన్నాడు, పోనీ ఆ రెండోడు పర్లేదు కదా అనుకుంటే అవుట్. ఎవడో తెలియదా. మీరు కాస్త నోరు మూస్తారా? పాపం వాడిద్దరు చూస్తుంటే చాలా బాధగా ఉందండి. అయితే బాధపడు. వస్తారండి. ఇద్దరికి స్వీట్ ప్యాకెట్లు ఇచ్చావు, పొరపాటున ఇద్దరిని తీసుకుంటున్నావు అనుకుంటారేమో. మీకు ప్రతిదీ అనుమానమే. పదండి. ఒరే రవి, ఎవరికి పడుతున్నా స్కూల్ యూనిఫామ్ కావాలి కదా. అక్కడ స్కూల్లో ఏ యూనిఫామ్ ఎవరికి తెలుసు? వద్దు. చూడు బాబు, అక్కడ కూడా నువ్వు మంచి కుర్రాడు అనిపించుకోవాలి. ఎవరితోటి గొడవ పడకూడదు. అక్కడ ఎవరున్నారా నా గొడవ పడటానికి? నేను తీసుకొస్తాను. మళ్ళీ చీకటి పడితే లైట్లు వేసుకెళ్ళాలి. అదే అండగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదండి. తర్వాత ఉత్తరం రాయించలేరా? కానీ బయలుదేరాలిగా. వెళ్ళేది ఎక్కడికి? అదే వేణుగుజ్జి వెళ్ళారే అక్కడికి. అమ్మ చెప్పిందిగా నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారని. అమ్మని నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. నీ సోదాపి అసలు విషయానికి రా. ఉండవయ్యా, నీ చెబుతానుగా. చూడమ్మా, మాకు ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్ల కావాలని నాకు ఉండేది, కానీ ఆ కోరిక తీరలేదు. పెద్దవాడు విమాన ప్రమాదంలో పోయాడు, రెండోవాడు కెనడాలో స్థిరపడ్డాడు, మూడోవాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మీ ఆస్తి మాకొద్దు, మీరే అట్టి పెట్టుకోండి, మేము ఇండియా రాము అని ఖరాఖండిగా చెప్పేశారు. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్ళు నీతో కాపురం ఎలా చేశాను? అసలు విషయం నువ్వు చెప్తావని చెప్పమంటావా? నేను చెప్తానయ్యా. మరి కానీ ఆయన ఎప్పుడు ఇంతేనమ్మా, నువ్వేమనుకోకు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే పెరిగాం, ఈ గడ్డలోనే కలిసిపోవాలని మా కోరిక.
ఇంత వయసు వచ్చింది మమ్మల్ని చూసుకోవటానికి తోడొక్కడు కావాలి కదమ్మా. అమ్మాయిని ఎప్పుడు పంపుతావు? ఎప్పుడంటే చూడమ్మా, అమ్మాయికి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. ఈ వయసులో కూడా మాకు ఇంకా పిల్లల మీద మమకారాలు తీరలేదు. నాకు కూడా. అమ్మాయిని ఒకసారి పిలుస్తావా అమ్మా? తాతా, తాతా, నా తల్లి లక్ష్మిలా ఉన్నావమ్మా. వచ్చే లక్ష్వారం మా ఇంట్లో లక్ష్మీదేవిలే అడుగు పెడతావు. వస్తావమ్మా. వెళ్ళొస్తావమ్మా. నన్ను ఎక్కడికి పంపద్దు. వెళ్ళకుండా నువ్వున్నంత కాలం నీతోను, ఆ తర్వాత తమ్ముడితోను ఇక్కడే ఉంటాను. కాదనుకమ్మా. అన్నీ తెలిసి నువ్వే అమ్మ మాట వినకపోతే ఎలాగమ్మా? అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అమ్మని ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళను? నేను ఎవరింటికి వెళ్ళను. నన్ను ఎక్కడికి పంపొద్దు. నేను వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు? అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేశానమ్మా. అమ్మ చెప్పినట్టుగా నువ్వు విను. అమ్మ పోయేవరకైనా నేను ఇక్కడే ఉంటాను. చూడమ్మా, అమ్మను చూసుకునే బాధ్యత నాది. తను బతుకుండగానే మిమ్మల్ని అందరినీ మంచి కుటుంబాల్లో చేర్చాను అన్న తృప్తి ఉండాలి కదా. అది కాదు స్వామి. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, అమ్మ సంగతి నాకు వదిలే. నా మాట వినమ్మా. ఇదేనమ్మా నీ బెడ్రూము, అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి. నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. అవిటికాలతో పుట్టడం నా అదృష్టం కదమ్మా. ఏమిటి బాబు అలా అంటున్నావు? ఎందుకంటే నేను కూడా అందరిలా ఉండుంటే ఎవరో ఒకరు నన్ను కూడా తీసుకుపోయేవారు. ఈ కుంటితనం వల్లే కదా ఇంకా నీ దగ్గరే ఉన్నాను. ఇది నా అదృష్టమే కదా. ఐ థింక్ ఇక నుంచి మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అక్కర్లేదనుకుంటాను. ఐ మీన్ రేపటి నుంచి మీరు హాస్పిటల్కి రానక్కర్లేదు. అర్థమైంది. అయ్యయ్యో, అమ్మాయి చేత పని చేస్తున్నావా? ఏమయ్యా, నీకు పని చేయించడానికి నా బిడ్డ దొరికిందా? బాబా నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పర్వాలేదు నేనమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా. పెద్ద పని కాదంటే ఏమిటమ్మా, ఇంట్లో ఇంతమంది నౌకర్లు ఉండగా నువ్వు లోపలికి చదువుకో. ఏమయ్యా ఈ పేపర్ పెద్ద నుంచి చదువుతున్నావు, నువ్వెళ్ళి చెట్లు చూడబోయ్. అలాగే ఉత్తరం ఎవరికమ్మా? నాకేనమ్మా, అమ్మ రాసింది, ఇప్పుడు వస్తాను. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మాకు ఎంత ఎలిగిపోతుందో. ఏమైనా కన్న తల్లి కదటే. ప్రేమైన రాధకి మీ అమ్మ దీవించి రాయినది, అక్కడ మీరంతా క్షేమమని భావిస్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చెకప్ చేసి ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదన్నారు.
రాధా, ఈ దీపావళి పండక్కి మన అందరం ఒకసారి కలవాలి. మన ఇంట్లో మిమ్మల్ని అందరినీ ఒకసారి నిన్నుగా చూసుకోవాలని ఉంది. నా చేతులతో వండి పట్టించి తినిపించాలని నా ఆఖరి కోరిక. రవి విషయం ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆవిడ వాడిని దత్తతకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మిమ్మల్ని అందరినీ పిలవడానికి స్వయంగా నేను రవి కలిసి వస్తాం. నేను వచ్చేటప్పుడు అందరి అడ్రస్లో తీసుకొస్తాను. ఎందుకంటే నేను పోయిన తర్వాత ఇప్పుడుగా వాళ్ళకి అమ్మవి. రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయి పెద్ద నీకు వర్ణాలెందుకే, లోకమున్నడు చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలిపి మా చిల్లత పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు కాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే, లోకమున్నడో చీకటాయలే. చెదిరింది నీ గోడు గాలిగా, చిలకా గోరింకమ్మ గాధగా, చిన్నారి దీపాలు కన్నీటి దీపాలు కాదా. తనవాడు తారల్లో చేరగా, మనసు మాంగళ్యాలు జారగా, సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా. తిరిగే భూమాతం నీవై లేకువలో వెన్నలవై, కరిగే కర్పూరము నీవై, ఆశలకే భారతివై. రాలిపోయే పువ్వా నీకు కాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే. అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే, ఏమంతా రాగాల చేమంతులే వాడిపోయే. తన రంగు మార్చింది రక్తమే, తనతో రాలేనంది పాశమే, దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే. పగిలే ఆకాశము నీవై జారి పడే జాబిలివై, మిగిలే ఆలాపన నీవై, తీగతగే నీవై. రాలిపోయే పువ్వా నీకు కాగాలెందుకే, తోటమాలిని తోడులేడు. వాలిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే, లోకమున్నడు చీకటాయలే.
చేస్తాడు? లొంగని రోగం ఇచ్చి అన్యాయంగా నన్ను చావమన్న నీ చేతి నిర్ణయాన్ని దిగమింగుకున్నాను. ఠాకూర్ మానేసి మంచివాడైన నా భర్తని అర్థాంతరంగా నువ్వు తీసుకుపోతే నా కర్మ అనుకుని తల బాదుకున్నాను. నేను బతుకుండగానే నేను కనిపించిన పిల్లల్ని తా చేతులతోనే దత్తతకి ఇవ్వాల్సి వస్తే రాతనుకుని మౌనంగా ఏడ్చాను. అంతేకాని నిన్నెప్పుడు దూషించలేదు, నీ నుండి ఏమీ ఆశించలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఒక్క రాత్రి నన్ను బ్రతకనివ్వు. చివరిసారిగా నా పిల్లల్ని చూసుకుంటాను, చివరిసారిగా నా పిల్లల్ని చూసుకుంటాను. ఏడు కొండల వాడ వేడుకుంటున్నానయ్యా. జీవించండి బాబయ్యా. అలా ఆదుకోవయ్యా.
అమ్మా 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 Thank you.